నమస్తే సోమన్ టీవీ స్వాగతం మనతో పాటు జ్యోతిష మహోపాధ్యాయ డాక్టర్ పద్మజారాణి గారు ఉన్నారు నమస్కారం నమస్కారం ఇక వృచ్చిక రాశి వారి లక్షణాలు వాళ్ళవి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది వారి బలాలు బలహీనతలు అయితే ఎలా ఉంటుంది కాస్త వాళ్ళ గురించి తెలియజేయగలరు వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం దీన్ని మనం ఇంగ్లీష్లో సన్ సైన్స్ ప్రకారం స్కార్పియో అంటాం స్కార్పియోన్స్ అంటారు వీళ్ళని అంటే వీళ్ళకి కూడా అధిపతిగా మనం కుజుడిని చెప్తాం చెప్పినప్పటికీ అంటే మేషరాశి కూడా కుజుడే ఇది కుజుడే అయినప్పటికీ రెండిటికీ చాలా విషయాల్లో చాలా తేడాలు ఉంటాయి చాలా లక్షణాల్లో ముఖ్యంగా వీళ్ళని తీసుకుంటే వీళ్ళకి ప్రతి విషయంలో కూడా అవతల వాళ్ళని చూసి అనుకరించే స్వభావం ఉంటుంది అవతల వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళని లాగా మనం చెయ్యాలి వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము అనే లక్షణం ఒకటి దాంతోపాటుగా వ్యక్తులని అనుకరించే విధానం తర్వాత ఏదైనా గొడవైన ఏదైనా జరిగినా అవతల వ్యక్తిని క్షమించే మనస్తత్వం ఉంటుంది దాంతోపాటుగా ఏదైనా విషయంలో చాలా నిగూఢంగా పరిశీలిస్తారు ప్రతి విషయంలో అవతల వాళ్ళ అంచనాలకు అందనంత డీప్గా అవతల వాళ్ళని గమనించి ఏ పనైనా తన సొంతంగా చేస్తే తప్ప తను ఒక నిర్ణయానికి రారు తన పని తను చేసుకోవాలి అప్పుడే తనకి తృప్తి ఇతరులను తొందరగా వీళ్ళని నమ్మరు ఏ విషయంలోనూ వీళ్ళకి అనిపించిందే కరెక్ట్గా అనుకుని ముందుకెడతారు వ్యక్తులు ఖచ్చితంగా ఆకర్షణీయంగా ఉంటారు అందులో సందేహం లేదు చక్కగా ఉంటారు చక్కగా మెయింటైన్ చేసుకోగలరు కానీ ఏంటంటే అన్నిటికంటే ప్రధానంగా వీళ్ళల్లో బలహీనత అనుకోవచ్చు లేకపోతే వాళ్ళ లక్షణంలో అది దాన్ని ఎలా తీసుకుంటా ఉంటే ఇతరులని కొంత క్రిటిసైజ్ చేసే మెంటాలిటీ ఉంటుంది అంటే హేళన చేసే మనస్తత్వం కానీ అంటే ఇతరులను చూసి తగ్గించి నవ్వుకునే స్వభావం ఏదన్నా అలాంటి దానివల్ల ఏం జరుగుతుందంటే కొంత మిత్రులు శత్రువులు అయ్యే అవకాశాలు ఉంటాయి చాలా శ్రమపడతారు అధిక శ్రమ ఆ అధిక శ్రమ వల్ల ఏం జరుగుతుందంటే రాత్రిం పగలు నిరంతరం శ్రమించటం వల్ల అది కొన్నిసార్లు వీళ్ళ హెల్త్కి ప్రాబ్లం అవుతుంది దానివల్ల వీళ్ళతో పాటు పనిచేసే వాళ్ళు కూడా వీళ్ళకి దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి అంత అంత అతిగా వీళ్ళు పనిచేస్తారు వీళ్ళ యొక్క ఆలోచనలు అవతల వాళ్ళని ఎక్కువ క్రిటిసైజెస్గా ఉంటాయి వీళ్ళ మొండితనం కూడా ఇతరులను కొంత ఇబ్బంది ఉంటుంది దానివల్ల వీళ్ళు ఆ రకమైన లక్షణాలు మార్చుకున్నట్లయితే అది దాన్ని కొంత అంటే కంట్రోల్ చేసుకోగలిగితే వీళ్ళకి తిరిగి ఉండదు చాలా మంచి ప్లానర్స్ ఇతరులకి మంచి బోధ చేస్తారు మంచిగా ఆలోచిస్తారు ఇతరులు ఏదైనా ఒక పని చేస్తే వాళ్ళకంటే కూడా బాగా చేయడానికి అదే పని చేసి కూడా చేసి చూపిస్తారు ఏదైనా ఒక పని చేసినప్పుడు అందరిలో కూడా అరే వీళ్ళు చాలా బాగా చేశారే వీళ్ళకే ముందు మన అప్పు చెప్తే బాగుండేది ఏ పని అనేంత పట్టుదలతో చేసి కూడా చేస్తారు నిజంగానే సాధిస్తారు మాటల్లో ఊరికే అనడం కాదు నిజంగానే చేస్తారు నిజంగానే సాధిస్తారు కానీ ఏంటంటే వీళ్ళకి పోటీ మనస్తత్వం దాంతోపాటుగా అవతల వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని పడుతున్నా కూడా పోటీలో వీళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ తన పక్క ఉండే ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా వాళ్ళకి ఇబ్బందిగా ఉందన్న విషయమైనా కూడా వీళ్ళు దాన్ని అంత సీరియస్గా తీసుకోరు అంటే సాధించాలి అనే పట్టుదల అది విద్యార్థులకు కూడా ఇదే రకమైన ధోరణి ఉంటుంది అంటే కంపారిజన్ పోటీ దాంట్లో విపరీతంగా రాణించి విశేషంగా కృషి చేసి దాంట్లో అనుకున్న ఫలితాలు సాధించడానికి వీళ్ళు రాత్రి మగలు నిద్రాహారాలు కూడా మానేసి ఇబ్బంది పడతారు దానివల్ల వీళ్ళకి కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు వీళ్ళకి వచ్చే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఎలా ఉంటాయి అంటే సహజంగా జలుబు దగ్గు జ్వరాల లాంటివి కాకుండా కొంత ప్రమాదాలు లాంటి వాటికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు లాంటివి ఏదైనా ఫైర్కి సంబంధించిన ఇబ్బందులు కానీ అలాంటివి ఉంటాయి అన్నమాట దానివల్ల వీళ్ళకి కంటికి కానీ లేకపోతే చేతికి కానీ సంబంధించి కొంత అవ్వడం ఇలాంటి వాటికి కూడా ఆస్కారం ఉంటుంది అంటే ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకున్నప్పటికీ ఇవి ఊహించకుండా వచ్చే ఇబ్బందులు కదా ఇలాంటి వాటికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అయితే వీళ్ళు చాలా లోతుగా ప్రతి విషయాన్ని ఆలోచించే మనుషులు కాబట్టి ఆ ఆలోచనలు సశాస్త్రీయమైన విషయాల మీద కనుక వాళ్ళు పెట్టి కనుక కృషి చేస్తే చాలా వరకు వాళ్ళు ఉన్నతి సాధిస్తారు అంటే అలా కాకుండా మామూలుగా ఏదో నేను ఆలోచించేశాను ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే రావాల్సినంత ఫలితం లేకుండా ఇబ్బంది పడతారు తర్వాత ఇతరులలో ఉండే లోపాలని కానీ ఇతరులలో ఉండే రహస్యాలని కానీ బాగా ఛేదిస్తారు అంటే వాళ్ళు చాలా క్లీన్గా గమనించి వాళ్ళలో ఉండే లక్షణాలని వీళ్ళు బయటపెట్టి ఇలా ఉన్నారు వీళ్ళు అని చెప్పంటే కొంత అంటే వీళ్ళు ఒక గూఢచారి టెంపర్మెంట్ లాంటిది ఉంటుంది వీళ్ళల్లో బై బర్త్ అంటే నిజంగానే ఏదన్నా ఐడెంటిఫై చేయగలరు ప్రతి విషయాన్ని చాలా లోతుగా కాబట్టి ఇతరులలో లోపాలను గమనించి దాన్ని వీళ్ళు బహిర్గతం చేయడం బట్టి అంటే కావాలని చేయకపోయినా మాటల్లో చెప్పడం బట్టి కూడా కొన్నిసార్లు వైరుధ్యాలు వస్తాయి స్వతంత్రత కోరుకుంటారు వీళ్ళు స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు ఇతరులు చెప్పిన మార్గంలో వెళ్ళడానికి వీళ్ళు ఇష్టపడరు అనుకున్నట్టుగానే ఏదన్నా చేస్తారు చేసి సాధిస్తారు తర్వాత వీలైనంత వరకు కదిపేదాకా ఏమీ వచ్చి దాని గురించి మాట్లాడరు మనసు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మాత్రం వాళ్ళు చాలా నిక్కచ్చిగా చాలా సూటిగా నిర్భయంగా చెప్పడం దానివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కలగడం లాంటి దానికి కూడా ఉంటుంది లేఖన సాహిత్యం చాలా బాగుంటుంది రైటింగ్ స్కిల్స్ వాళ్ళవి అమోఘం రైటింగ్ స్కిల్స్ కానీ వాగ్దాటి కానీ మాట్లాడే విధానం కానీ చాలా మంచి డిబేట్స్లో వీళ్ళు చాలా బాగా రాణిస్తారు శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి డిబేట్స్ పెట్టిన అది చాలా బాగా రాణించే అవకాశాలు వెళ్ళలో చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి తర్వాత పోటీతత్వం అనేది వీళ్ళల్లో ఉంటుంది తర్వాత ఇతరులు చేసిన పనిని వాళ్ళకంటే మేము ఎందుకు ఇంతకంటే గొప్పగా చేయగలం అండమే కాదు చేసి చూపిస్తారు కానీ ఏంటంటే విమర్శించడం అనే విషయంలోనూ తర్వాత ఈ పోటీ తత్వంలోనే కొన్నిసార్లు అపార్థాలకి లోన్ కాకుండా ఉండేట్టుగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది కోపం కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది కానీ తగ్గుతూ తొందరగానే తగ్గిపోతుంది కానీ రాజీ పడే తత్వం అనేది ఇది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ దాంట్లో వీళ్ళ మనసులో భావాలు పైకి కూడా చాలా జాగ్రత్త పడతారు నటించేయగలరు అంటే నటించడం అంటే కోపం కానీ బాధ కానీ ఏదున్నా మొహంలో రాకుండా చాలా కేర్ తీసుకోగలరు అంటే మనం అనుకోలేం వీళ్ళకి ఇప్పుడు కోపం వచ్చిందా మనం ఇలా మాట్లాడడం బట్టి లేకపోతే మామూలుగానే ఉన్నారా అనే ఆలోచనలో కొంచెం ఇతరులు సందిగ్ధావస్థలో ఉండాలి తప్ప వీళ్ళు ఏమీ ఎక్స్ప్రెస్ చేయరు ఏదున్నా లోపల పెట్టుకొని పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడేస్తారు కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తారు ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగానే ఉండాలి అలాగే సోదర వర్గంలో కూడా వీళ్ళకి ఏదైనా ఒక అభిప్రాయ భేదాలు కాదు ఒక నష్టం కానీ లేదా అది కోల్పోవడం కానీ దూరం అవ్వడం లాంటి దానికి కానీ అవకాశాలనే ఉంటాయి థర్టీ ఇయర్స్ వచ్చేదాకా వీళ్ళకి కొంచెం స్థిరత్వం అనేది వీళ్ళ దాంట్లోనూ అంతగా లేకపోయినా ధనార్జన మార్గాలు రెండు మూడు రకాలుగా ఉంటాయి మంచి ప్లాన్ చేసుకోగలుగుతారు ఆ ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్ళి దాన్ని చక్కగా రాణించేట్టు కూడా ప్రయత్నాలు చేయగలుగుతారు క్షమించడంలోనూ ముందుకుంటారు స్పిరిచువల్ విషయాలనే కాదు ఏ విషయాల గురించైనా చక్కగా మాట్లాడతారు బాగా పరిశీలిస్తారు చాలా ఇండెప్త్ ఆలోచిస్తారు అంతా పూర్తిగా పరిజ్ఞానాన్ని సంపాదించే దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు చాలా సంతోషం చాలా బాగా వివరించారు అంతా ధన్యవాదాలు ధన్యవాదాలు